फ्रेंड्स वेलकम टू अनस किचन स्नैक्स ऐटम का तीनचंडी राइस लो तीनचु इधे सांबार चेसुकुने मंची टेस्ट मंची ऐटम चूपिस्तुन्ना नॉन वेजिटेरियन चिकेन पकोड़ा काजू चिकेन पकोड़ा चूपिस्तुन्नानु काजू चिकेन पकोड़ा चेसुकुने विधानं इकड़ा नेनु चिकेन बागा क्लीन चेसुकुन्नानु इकड़ा कोद्दिगा 200 ग्राम्स चिकेन तीसुकुन्नानु कदा ఈ 200 గ్రామ్స్ చికెన్ బాగా సాల్ట్ వేసుకొని కొద్దిగా లెమన్ పిండుకొని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇలాగా వాటర్ లేకుండా స్టెనల్లో పెట్టుకున్నాను కొద్దిగా వాటర్ వస్తుంది ఈ వాటర్ అనేది తీసేయాలి ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 200 గ్రామ్స్ చికెన్ పీసెస్ కూడా ఎప్పుడూ కూడా మనం చికెన్ పకోడీ చేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవచ్చు బోన్లెస్ అయినా వేసుకోవచ్చు బోన్ ఉన్నవి కూడా వేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇక్కడ ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను ఇక్కడ మొత్తం ఒక బౌల్ లో వేసుకోవాలి దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయి పేస్ట్ వేస్తున్నాను అలాగే ఇక్కడ हाफ टेबल स्पून पसुपाली इलागे मिरियाल पौडर इकड़ ब्लैक मिरियाल पौडर तीसुकुन्नाम हाफ टेबल स्पून इकड़ टू टेबल स्पून मिर्ची पौडर इधी चिल्ली पौडर मल्ला इधी काश्मीर चिल्ली पौडर रेंडु कलिपिना इवी दानिकि कलर चिल्ली पौडर काश्मीर चिल्ली पौडर तीसुकुंटे मीकु कलर बागा वस्तुंदी दानिकोसम रेंडु टेबल स्पून तीसुकुन्नानु इक्कड मिर्ची एक्कुवगाने उंडाली टेस्ट सरिपड साल्ट इवन्नी कूडा दींट्लो वेसुकोवाली हाफ टेबल स्पून आवाल पौडर इकड़ वन टेबल स्पून धनिया पौडर वन टेबल स्पून गरम मसाला पौडर इकड़ कोद्दिगा बिय्यम पिंडी वन टेबल स्पून बिय्यम पिंडी वेस्तुन्नानु वन टेबल स्पून कॉर्न फ्लोर ये कॉर्न फ्लोर वेयटम वल्ल बागा क्रिस्पी गा वस्ताई इलागे इक्कड ओक वन टेबल स्पून आयिल तीसुकोवाली आयिल कूडा वेसुकोवाली इक्कड वेडी आयिल अयिना वेसुकोवच्चु चल्लदैना वेसुकोवच्चु अलागे नेनु चेप्पानु काजू पकोडा काजू कूडा वेसुकोवाली अलागे कोद्दिगा धनिया लीव्स इक्कड लेमन पिंडुकोवाली हाफ पिंडुकोवाली लेमन वित्तनालु लेकुंडा पिंडेसुकोवाली इवन्नी कूडा बागा कलुपुकोवाली अन्नितिकी पीसेस पट्टेटट्टु कूडा बागा कलुपुकोवाली अलागे इकड़ ग्रीन मिर्ची इकड़ मध्य चील सन्नगा वीटिनी इकड़ नालुगु वेस्तुन्नानु ई नालुगु कूडा दीनिलो कलिपेसुकोनी मोत्तं अन्नितिकी कलुपुकुनेटट्टुगा कलवाली इकड़ मीकु फुड कलर कावाली अनुकुंटे कलर वेसुकोवच्चु नेनु इकड़ कलर वेयटं लेदु మీకు స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే మిర్చి పౌడర్ ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇదే వేస్తున్నాను ఇది సరిపోతుంది డీప్ ఫ్రై కి క్రౌన్స్నంత ఆయిల్ తీసుకోవాలి బాగా వెట్ చేసుకోవాలి దీని ఒక 2 మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టేసుకోవాలి అదే కనుక మీరు ఒక నైట్ కూడా ఇది మొత్తం ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే ఇంకా ముక్కలకి బాగా పడుతుంది ఈ మసాలా అంతా కూడా అప్పుడు చికెన్ పకోడీ చాలా టేస్ట్ గా ఉంటుంది నేను ఆల్్రెడీ ఇది చికెన్ ఫ్రిజ్ లో పెట్టేసి తీసుకొచ్చింది దీని ఒకసారి నాకు టైం లేదు అందుకే కలిపేసి పెట్టేసి చూపిస్తున్నాను మీకు నేను ఇదంతా కూడా ఒక పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి దాన్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ మసాలాల కలిపిన చికెన్ పకోడీ అంతా కూడా కాజు చికెన్ పకోడీ ఇదంతా కూడా
वन बाय वन वेवाली చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే పకోడీ చాలా బాగుంటది అలాగే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బోన్ ఉన్న అయినా కూడా తీసుకోవచ్చు కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి వీటన్నిటిని కూడా అప్పుడే బాగా వేగుతాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా వేసుకోండి దూరం దూరంగా ఎంత ఆయిల్ అనేది ఎంత పడుతుందో అంత వరకే వేసుకోవాలి బాగా కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇది సాంబార్ చేసుకునేటప్పుడు కానీ మీరు టమాటా దాల్ కానీ రైస్ లోకి బాగుంటుంది స్నాక్స్ గా తినడానికి బాగుంటుంది ఇలాగే నా వీడియో గనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎప్పుడైనా తీస్తే మీకు ఫస్ట్ టైం ఫస్ట్ మీకే వస్తాయి ఇలా చేసుకోవడం వల్ల లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ చేసి ఒకసారి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల అన్ని సైడ్లు కూడా బాగా వేగుతుంది ఇలా వేయించుకోవాలి ఇలా వేయాలి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఇది బాగా పీస్ మెత్తగా అనిపిస్తుంది పైకి తీసిన తర్వాత మీకు తర్వాత చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా ఉంటాయి పీసెస్ ఈ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి అన్నీ ఇలా వేయించుకోవాలి ఒక ప్లేట్ లో టిష్యూ పేపర్ తీసుకుంటే టిష్యూ పేపర్ లో వేసుకుంటే మీకు ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మీకు బాగా పీల్చేస్తుంది ఇలా వేసుకోవడం వల్ల ఇదంతా క్లీన్ చేసుకొని మళ్ళా కూడా పీసెస్ సెకండ్ టైప్ వేసుకోవాలి చికెన్ పకోడీలోకి ఎక్కువగా మిర్చి చాలా టేస్ట్ ఇస్తుంది మిర్చి కూడా వేసుకోవాలి వీటిలో వేగిన వాటి మిర్చి కూడా చాలా టేస్ట్ వస్తుంది ఇలా వేయటం వల్ల మిర్చి ఎంత ఆయిల్ వరకు ఉందో అంత వరకే చికెన్ పీసెస్ వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా అలా కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఎంతో కరకరలాడే కాజు చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది ఇలాగ ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము చికెన్ పకోడీ చేసుకున్న ఆయిల్ అంతా కూడా ఈ మిగిలిపోయిన ఆయిల్ అంతా కూడా మీరు ఇది చల్లారిన తర్వాత వడపోసేసుకొని ఒక బాటిల్ లో వేసేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చికెన్ పకోడీ కానీ లేకపోతే ఫ్రై కానీ ఇవన్నీ చేసుకునేటప్పుడు కూడా చాలా ఇది అవసరం అవుతుంది ఇలాగ పెట్టుకోవచ్చు ఇది ఏమీ యూజ్ కాకుండా అలా ఉండదు అది చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని చల్లారిన తర్వాత స్టీనర్లో వేసేసుకొని పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవచ్చు కాజు చికెన్ పకోడీ క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఇలాగ జీడిపప్పు కూడా మీరు వేయించుకొని మంచిగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వదలకుండా తినేస్తారు ఇలా మన పులుసులోకి వీటిల్లోకి కూడా చాలా యూజ్ అవుతుంది మీరు ఇది సర్వ్ చేసుకునేటప్పుడు కూడా ధనియా పత్త కొద్దిగా దీని మీద కొద్దిగా లెమన్ ఇలా పిండేసుకొని సర్వ్ చేసుకోవాలి అప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగే చేసుకుంటారనుకుంటున్నాను నేను ఇలా ఒక్కసారి కాజు చికెన్ పకోడీ ఇలా తయారు చేసుకొని టేస్ట్ చూడండి ఎంతో బాగుంటుంది కరకరలాడే క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది కాజు చికెన్ పకోడీ రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు
अलगे रिलेटिव शेयर चेंडी कमेंट चेंडी थैंक्स फॉर वाचिंग।